గ్రామంలోన తాగటానికి ఒక చుక్క నీళ్ళు లేనట్లా ఈ ఊళ్ళో రాత్రో పగళ్ళు ఆడపిల్లలు నీళ్ళకు పోయి కొట్లాట జరుగుతున్నది. మాత్రం దయచేసి మాకు ఇక్కడ నీళ్లు కేసీఆర్ సార్ మాకు పంపాలని మా ఒక్క ఆలోచన నుంచి వాళ్లకు నమస్తి పెడుతున్నాము. ఎందుకనుకో ప్రతి ఒక్క ఊళ్ళో రోడ్లున్నాయి, పైకాన రూములున్నాయి, మన ఊళ్ళో ఏం కూడా లేదు. మా గల్లీకి అన్నీ అక్కడ ఎక్కువ గల్లీలోనే పెట్టుకుంటున్నారు. మనకి ఇక్కడ పెద్ద ట్యాంకీ కావాలి ఒకటి మన ఎస్సి గల్లీకి, అయితేనే ఈ పబ్లిక్కు నీళ్లు సరిపోతాయి. లేకపోతే నీళ్లు నీళ్ళు అని ఇంకా కొన్ని రోజులు అయితే చచ్చిపోయే కాలం వచ్చింది సార్. ఏంటంటే వంట దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది, కానీ నీళ్లు మాత్రము ఎక్కడ నుంచి తేవాలి? ఇదొకటి మీ యొక్క మా గ్రామం నుంచి నా పేరు చంద్రప్పను మీకు ధన్యవాదాలు చెప్పి మీకు నమస్తి పెట్టి చెప్తాను. ఎస్సీ గల్లీకి మాత్రము నీళ్లు రోడ్డు మాత్రం మాకు పంపాలని మేము కోరుతున్నాము. తాలూకా జైరాబాద్ చెప్పమ్మా. మాకు నీళ్ళ గురించి ఇబ్బంది అవుతుంది. ఇంటింటికి నల్లలు ఇచ్చారు కానీ ఇంటింటికి నీళ్ళు వస్తలేవు. మా దగ్గర బావిలో నీళ్ళు లేవు, బోర్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇబ్బంది చాలా అవుతుంది. రిపేర్ చేస్తలేరు, రిపేర్ చేస్తలేరు. ఎవరికైనా కంప్లైంట్ చెప్పినా? ఎవరికైనా కంప్లైంట్ చెప్పినా? ఎన్నిసార్లు చెప్పింది మేడం? చెప్పింది సార్ 2-3 సార్లు. ఇప్పుడు నెల 2 నెలలు అవుతుంది బోర్ ఖరాబ్ అయితే. బడ్జెట్ లేదని చెప్తాను. బడ్జెట్ లేదని చెప్పిందంట. నేను ఇప్పుడు వచ్చింది ఇస్తలేరు. వారం రోజులు ఒకసారి వస్తాయి, వారం రోజులకు ఒకసారి వస్తుంది. ఈ బోర్ వాటర్, ఇది బోర్ వాటర్ ఎక్కడికి వస్తుంది? కలెక్షన్ ఉన్నాయి. ఆయన తెచ్చినాక బంద్ అయితే ఇంతవరకు నాకు చుక్క నీళ్ళు, అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎంతో కొంత వాటర్ వచ్చింది. ఏ బోరు కూడా వాటర్ లేదు. చాలా వాటర్ ప్రాబ్లం సార్. మాట్లాడుతున్నాను.